హలో ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సో మనం నిన్న క్లాస్లో చెప్పినట్టుగా మనం ఈ క్లాస్లో బిఎల్ఎస్ఎం గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా సో దానికంటే ముందు మనం కొన్ని ఇంపార్టెంట్ అంటే కొన్ని ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ గురించి నేర్చుకోవాలండి సో అవి నేర్చుకున్న తర్వాత మనం విఎల్ఎస్ఎమ్ అంటే ఇంప్లిమెంట్ చేసి ఆ నెట్వర్క్కి ఎలా అసైన్ దాన్ని మనం నెక్స్ట్ క్లాస్కి అయితే పోస్ట్పోన్ చేద్దామండి రైట్ సో ఈ క్లాస్లో అజెండా ఏంటంటే మనం ఏమేమి నేర్చుకోబోతున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఐపీ అడ్రస్ ఉందనుకోండి సి ఐపీ అడ్రస్ ఉందనుకోండి ఏమన్నా ఉంటుంది అది సంథింగ్ ఇలా తీసుకున్నాం వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ జీరో స్లాష్ ట్వంటీ ఫోర్ కదా అంటే బై డిఫాల్ట్ స్లాష్ ట్వంటీ ఫోర్ ఇది వచ్చి క్లాసీ ఐపీ అడ్రస్ అనేది తీసుకున్నానండి నేను సో ఇక్కడ మనకు మీరు అబ్జర్వ్ చేసిందంటే క్లాసీలో మనకి ఎన్ని నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయండి సో గుర్తుపెట్టుకోండి మనకి క్లాసీలో ఎన్ని నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి త్రీ నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి సో ఇది నెట్వర్క్ పోర్షన్ ఇది నెట్వర్క్ పోర్షన్ ఇది నెట్వర్క్ పోర్షన్ ఇది ఒకటే హోస్ట్ పోర్షన్ రైట్ అంటే మనకు త్రీ నెట్వర్క్ పోర్షన్స్ ఉంటాయి ఒక హోస్ట్ పోర్షన్ ఉంటుంది అంటే హోస్ట్ పోర్షన్స్ ఎన్ని బిట్ వాల్యూస్ అండి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బిట్ వాల్యూస్ కదా అంటే స్టార్టింగ్ ఐపీ అడ్రస్ ఏం వస్తుంది గుర్తుపెట్టుకోండి నెట్వర్క్ బిట్ అనేది ఆల్వేస్ కాన్స్టెంట్ అంటే వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ అనేది సేమ్ ఉంటుంది ఈ నెట్వర్క్ కింద మనకు ఐపీ అడ్రస్ ఏం వస్తుంది ఫస్ట్ జీరో వస్తుంది దాని తర్వాత జీరో 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 వన్ వస్తుంది అంటే నెక్స్ట్ వన్ తర్వాత వన్ జీరో టూ త్రీ అప్ టు ఇవన్నీ వన్ 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 అని అయితే టూ ఫిఫ్టీ ఫైవ్ అనేది వస్తుంది అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ అనేది సేమ్ నెట్వర్క్ ఒక నెట్వర్క్ ఈ నెట్వర్క్ కింద మనకి ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ ఐపీ అడ్రస్లు వస్తాయి అంటే నువ్వు వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ యూజ్ చేసి జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ ఐపీ అడ్రస్లు వాడితే దీన్ని మనం ఏమంటామంటే సేమ్ నెట్వర్క్ అని అంటాం ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ పాయింట్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉందనుకోండి ఒక సిస్టమ్కి నేను వన్ నైంటీ టూ డాస్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ అంటే జీరో నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు ఏదో ఒకటి ఇచ్చిన అనుకో అంటే మనకి ఇన్ని పాసిబిలిటీస్ ఉంటాయి కదా ఫోర్త్ బీట్ వ్యాలీలో ఇంకొక నెట్వర్క్లో ఇంకొక సిస్టమ్కి నేను వన్ సె వన్ డాట్ టూ డాట్ జీరో టూ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చినాను అనుకో దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు నేనేం క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నానంటే ఈ రెండు సేమ్ నెట్వర్క్ డిఫరెంట్ నెట్వర్క్ రైట్ సో సేమ్ నెట్వర్క్ డిఫరెంట్ నెట్వర్క్ అంటే ఆన్సర్ ఏం రాస్తారు ఫ్రెండ్ సో ఆన్సర్ వచ్చి డిఫరెంట్ నెట్వర్క్ ఎందుకు డిఫరెంట్ నెట్వర్క్ అంటే చూడండి ఇక్కడ త్రీ నెట్వర్క్ పోర్షన్స్ సేమ్ ఉన్నాయి ఇక్కడ నువ్వు జీరో నుంచి టూ ఫిఫ్టీ వరకు ఐపీ అడ్రస్లు అనేది ఇవ్వచ్చు ఇక్కడ చూడండి వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ టూ అనేది చూడండి ఈ రెండు సేమా ఇక్కడ ఓకే సేమ్ ఇక్కడ సేమ్ కానీ ఇక్కడ డిఫరెంట్ ఉంది అంటే ఇదేంది డిఫరెంట్ నెట్వర్క్ అని అర్థం దీని కింద టూ ఫిఫ్టీ సిక్స్ ఐపీ అడ్రస్లు వస్తాయి టూ ఫిఫ్టీ సిక్స్ ఐపీ అడ్రస్లు వస్తాయి కానీ ఇది టూ నెట్వర్క్ ఇది వన్ నెట్వర్క్ ఈ పాయింట్ అయితే ఒకటి అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పడానికి మీరు ట్రై చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్కి నేను ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినానంటే వన్ ఎయింటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ టూ ఇచ్చిన ఈ సిస్టమ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ అడ్రస్ వచ్చి వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ టూ డాట్ ఫైవ్ ఇచ్చిన ఇప్పుడు ఇవి రెండు సేమ్ నెట్వర్క్ ఉన్నాయా లేదంటే డిఫరెంట్ నెట్వర్క్ కింద ఉన్నాయా ఫైండ్ అవుట్ చేయండి సేమ్ నెట్వర్క్ డిఫరెంట్ నెట్వర్క్ అండి చూడండి క్లాస్ఈలో త్రీ బిట్స్ అనేది సేమ్ కదా సో ఇది సేమ్ అంటే వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ ఉంది ఇక్కడ ఏముంది వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ టూ ఉంది అంటే క్లాస్సీకి త్రీ నెట్వర్క్ పోర్షన్స్ ఉండాలి అవన్నీ సేమ్ ఉండి హోస్ట్ పోర్షన్ జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ ఉంటే అది సేమ్ నెట్వర్క్ అట్లా కాకుండా ఈ త్రీ నెట్వర్క్ పోర్షన్లో ఏదో ఒక ఎయిట్ బిట్ వ్యాల్యూ చేంజ్ అయినా దాన్ని మనం ఏమంటామంటే డిఫరెంట్ నెట్వర్క్ అని అంటామని మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి రైట్ సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నా ఏదో ఒక ఈ ఐప్యాడ్ రైస్ తీసుకున్నప్పుడు సేమ్ నెట్వర్క్ అంటే ఏంది డిఫరెంట్ నెట్వర్క్ అంటే ఏంది నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకు ప్యాకెట్ రిసర్ యాక్టివిటీ తీసుకున్నప్పుడు మనము స్విచ్చెస్ తీసుకున్నాం కదా సో స్విచ్చెస్ అనేది ఏ ఏ లేయర్లో ఉంటుంది ఓఎస్ఐ మోడల్లో సో ఓఎస్ఐ మోడల్లో స్విచ్ అనేది సెకండ్ లేయర్లో ఉంటుందండి రైట్ సో ఇంకా మీకు ఓఎస్ఐ లేయర్ గురించి తెలియకపోతే వన్స్ విఎల్ఎస్ఎం కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత నేను మీకు ఓఎస్ఐ మోడల్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి రైట్ సో లేయర్ టూ అనేది ఉంటుందండి సో లేయర్ టూ అనేది దేని మీద వర్క్ అవుతుందంటే ప్రతి డివైస్కి ఇక్కడ యూనిక్ ఐ యూనిక్ మ్యాక్ అడ్రస్ అని ఒకటి ఉంటుంది దాన్ని మనం ఫిజికల్ అడ్రస్ అని అంటాం అంటే యూ ఈ ఫిజికల్ అడ్రస్ కానీ లేదంటే మ్యాక్ అడ్రస్ యూజ్ చేసుకొని కమ్యూనికేషన్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి అనేది పర్ఫామ్ అవ్వడం అనేది జరుగుతుందండి అంటే నీకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో నీకు ఎలా యూజ్ చేయాలి ఫిజికల్ అడ్రస్ మ్యాక్ అడ్రస్ ఐపీ అడ్రస్ తెలియకపోయినా ప్రాబ్లం లేదు జస్ట్ గుర్తుపెట్టుకోండి ఒక టూ త్రీ క్లాసెస్ తర్వాత మనం ఓఎస్ఐ మోడల్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అక్కడ మనం నేర్చుకుందాం ఫిజికల్ అడ్రస్ అంటే ఏంది అది ఎప్పుడు వాడాలి రైట్ ఐపీ అడ్రస్ అంటే ఏంది అది ఎప్పుడు వాడాలి దాని గురించి అయితే మనం క్లియర్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దామండి రైట్ సో ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి స్విచ్ అనేది లేయర్ టూలో వర్క్ అవుతుంది సో అది ఫిజికల్ అడ్రస్ కానీ మ్యాక్ అడ్రస్ యూజ్ చేసుకొని కమ్యూనికేట్ అవుతుంది రైట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే విత్ ఇన్ నెట్వర్క్ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంది విత్ ఇన్ నెట్వర్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఊరు ఉందనుకోండి ఈ ఊరోళ్ళే ఒకరి నుంచి ఇంకొకరికి కమ్యూనికేట్ చేయాలంటే యూజ్ చేయాలంటే సేమ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు యూజ్ అనుకోండి సో ఈయన తెలుగులో మాట్లాడతాడు ఈయన తెలుగులో మాట్లాడతాడు ఈయన తెలుగులో మాట్లాడతాడు అంటే ఏంటంటే వన్ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ ఇక్కడ జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ ఐపీ అడ్రస్లో వీళ్ళంతా ఏమంటామంటే తెలుగు వాళ్ళు అంటాం సో ఇక్కడ ఉండే దాని నెట్వర్క్ నేమంటామంటే సేమ్ నెట్వర్క్ సో సేమ్ నెట్వర్క్ ఉంటే మనం యూజ్ చేయాల్సిన డివైజ్ ఏంటంటే స్విచ్ అనేది యూజ్ చేయాలండి సింపుల్ అయిపోయిందా ఫర్ ఎగ్జాంపుల్ ఈడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనుకుని ఫర్ ఎగ్జాంపుల్ హిందీ మాట్లాడతారు అనుకుందాం సో హిందీ ఇతను హిందీ ఇతను హిందీ మాట్లాడతారు అనుకుంటాం వీళ్ళంతా ఒక నెట్వర్క్ కింద వస్తారు సో సేమ్ నెట్వర్క్ కింద ఎందుకంటే ముగ్గురు హిందీ మాట్లాడతారు కాబట్టి సో దీన్ని కూడా సేమ్ నెట్వర్క్ అంటాం ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు రౌటర్ అనేది లేదంటే లేయర్ త్రీ ఐపీ అడ్రస్ మీద వర్క్ అవుతుంది సో దీన్ని ఎప్పుడు వాడతామంటే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒక తెలుగుడు ఇంకొక తెలుగుతో మాట్లాడినప్పుడు ప్రాబ్లం లేదు లేదంటే ఒక హిందీ ఓడ్ ఇంకొక హిందీ ఓడ్తో మాట్లాడినప్పుడు ప్రాబ్లమే లేదు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు తెలుగుడు హిందీ ఓర్డ్తో మాట్లాడాలంటే అంటే ఇక్కడుండే ఒక తెలుగుడు ఇక్కడుండే ఒక హిందీ ఓన్తో మాట్లాడాలంటే పాసిబుల్ కాదు ఎందుకంటే వీడు తెలుగు వీడు హిందీ వీడు తెలుగులో చెప్తే వీడు హిందీ వాడికి అర్థం కాదు హిందీ వాడు చెప్తే తెలుగు వాడికి అర్థం కాదు అట్లే నెట్వర్కింగ్లో కూడా ఇది వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ అనే వన్ నెట్వర్క్ వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ అనే టూ డిఫరెంట్ నెట్వర్క్స్తో ఇది తెలుగు కూడా అనుకో ఇది హిందీ కూడా అనుకో వీంతో కమ్యూనికేట్ అవ్వాలన్నప్పుడు ఏది లేయర్ టు స్విచ్చెస్ యూజ్ చేసి కమ్యూనికేట్ అవ్వాలన్నప్పుడు ఇది పాజిబుల్ అయితే కాదు అంటే ఇప్పుడు ఏంది టూ డిఫరెంట్ పీపుల్స్ తెలుగు హిందీ వాడు కమ్యూనికేట్ అవ్వాలంటే మనకు ఒక ఎక్స్ట్రా మెకానిజం కావాలి ఆ ఎక్స్ట్రా మెకానిజం మనం ఏమంటారంటే లేయర్ త్రీ అంటాం ఆ లేయర్ త్రీ ఏం యూజ్ యూజ్ చేస్తామంటే ఐపీ అడ్రస్ బేస్ చేసుకొని వర్క్ అవుతుందండి ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి సో రౌటర్ అనేది ఎప్పుడు వాడతాం టు కనెక్ట్ ది డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్స్ వీఆర్ యూజింగ్ ది రౌటర్ టు కనెక్ట్ ది సేమ్ నెట్వర్క్ ఆర్ యూజింగ్ ది స్విచ్ ఫస్ట్ సేమ్ నెట్వర్క్ సేమ్ నెట్వర్క్ నుంచి ఇంకొక వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వాలంటే అప్పుడు రౌటర్ కావాలి సో సేమ్ నెట్వర్క్ అయినప్పుడు నీకు రౌటర్ అనేది అవసరం లేదు ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఉండేది కాన్ఫిగరేషన్ ఆఫ్ వీలాన్ టు స్విచ్ అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం అంటే ఇది మీనింగ్ ఏంటంటే వీలాన్ అంటే ఏంటంటే మీనింగ్ వీలాన్ అంటే మీనింగ్ ఏంటంటే గివ్ మీ సెకండ్ ఫ్రెండ్స్ వీలాన్ అంటే వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనేది మనం తర్వాత నేర్చుకున్నాం దీనికి ఒక స్పెషల్ క్లాస్ అనేది నేను తీసుకుంటానండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్విచ్ ఉందనుకోండి రైట్ సో ఈ స్విచ్ని నా దగ్గర ఒక సిస్టమ్ ఉంది ఒక కంప్యూటర్ ఉందనుకోండి సో మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పినట్టుగా నేను ఇక్కడ స్విచ్లో కాన్ఫిగర్ చేయాలంటే ఒక కేబుల్ ఉంటుందని చెప్పినా కదా ఆ కేబుల్ మనం ఏమంటాం కన్సోల్ కేబుల్ అంటానని చెప్పినాం కదా ఈ కన్సోల్ కేబుల్ యూజ్ చేసుకొని నేను ఏం చేయొచ్చండి ఈ కన్సోల్ కేబుల్ యూజ్ చేసుకొని ఇక్కడ ఏదైతే కాన్ఫిగరేషన్ చేయాలో అవి నా డైరెక్ట్గా కంప్యూటర్ నుంచి చేస్తా ఇది ఎప్పుడు వైర్ యూజ్ చేసుకొని మనం కనెక్టివిటీ చేసినప్పుడు ఇంకొకటి ఆలోచించండి మనకు రిమోట్ కనెక్షన్ అని ఉంటుంది కదా రిమోట్ కనెక్షన్ వర్క్ ఫ్రమ్ హోమ్ సంథింగ్ అలా ఉంటుంది కదా సో రిమోట్ కనెక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ వైర్ కనెక్టివిటీ ఏముండదండి సంథింగ్ లైక్ దిస్ నువ్వు వైర్లెస్గా యాక్సెస్ చేయాలి అంటే నువ్వు నెట్వర్క్లో ఎక్కడో ఉన్నావండి ఎక్కడో సంవేర్ సమ్వేర్ ఎక్కడో ఉన్నాం అనుకుందాం రైట్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్విచ్ని యాక్సెస్ చేయాలంటే ప్రతి దానికి యూనిక్ ఐడెంటిఫికేషన్ మెకానిజం అనేది ఒకటి ఉంటుందండి సో ఆ యూనిక్ ఐడెంటిఫికేషన్ మెకానిజం అంటే మనం ఏమంటామంటే ఐపీ అడ్రస్ అంటామండి రైట్ సో ఈ ఐపీ అడ్రస్ని మనం యాక్సెస్ చేయడానికి మనం ఒక అడ్రస్ ఇస్తాం ఐపీ అడ్రస్ ఇస్తాం సో గుర్తుపెట్టుకోండి అరే ఇప్పుడే చెప్పిండి కదా లేయర్ టూ అనేది ఐపీ అడ్రస్ ఉండదు ఓన్లీ మ్యాక్ అడ్రస్ ఉంటుందని కదా సో కానీ ఇక్కడ ఈ స్విచ్ని మనం యాక్సెస్ చేయాలంటే మనకు ఒక స్విచ్ వర్చు వర్చువల్ ఇంటర్ఫేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది అది తర్వాత నేను మీకు మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ అంటే ఒక డివైస్ని మనం యాక్సెస్ చేయాలంటే మనకి యూనిక్ ఐడెంటిఫికేషన్ కావాలి దానికి ఐపీ అడ్రస్ అసైన్ చేస్తాం యాక్చువల్గా స్విచ్లో అనేది ఐపీ అడ్రస్ కాన్సెప్ట్ మీద వర్క్ అవ్వదు మ్యాక్ అడ్రస్ ఫిజికల్ అడ్రస్ మీద వర్క్ అవుతుంది కానీ స్విచ్ని యాక్సెస్ చేయాలంటే మనకు ఒక అడ్రస్ కావాలి యూనిక్ ఐడెంటిఫికేషన్ ఐపీ అడ్రస్ గుర్తుపెట్టుకోండి ఇది స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్ ఇది నాట్ ఎగ్జాక్ట్గా ఐపీ అడ్రస్ అనేది తీసుకోవాలండి రైట్ సో దీని గురించి మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అర్థమైనా సరిపోతుందండి సో నెక్స్ట్ ప్రీవియస్ క్లాస్లో అప్కమింగ్ క్లాసెస్లో ఒక ఫైవ్ టు టెన్ క్లాసెస్ అయిన తర్వాత వీలాన్ని ఎలా కన్ఫిగర్ చేయాలి డిఫరెంట్ వీలాన్కి ఎలా డివైడ్ చేయాలి ఇవన్నీ మనం నేర్చుకుంటాం ఒక టూ క్లాసెస్ తర్వాత వీలైన అంటే విఎల్ఎస్ఎం అయిపోయిన తర్వాత సో మనం ఏం దేని గురించి నేర్చుకోబోతున్నామంటే సో ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్న యాక్సెస్ చేయాలి రైట్ సో దానికి మనకు ఒక ప్రోటోకాల్స్ ఉంటాయండి సో టెల్నెట్ అని ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనే ప్రోటోకాల్ ఉంటుంది సో ఇవి యాక్సెస్ చేసినప్పుడు అంటే ఈ టూ ప్రోటోకాల్ యూజ్ చేసుకొని నేను స్విచ్ని యాక్సెస్ చేయాలి యాక్సెస్ చేయాలంటే మనకు ఏదో ఒకటి తెలిసి ఉండాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరిని పిలవాలంటే ఆడి పేరు ఏదో ఒకటి నేమో ఏదో ఒకటి ఉండాలి కదా సో ఇక్కడ స్విచ్ని కూడా నువ్వు యాక్సెస్ చేయాలంటే ఏదో ఒకటి అడ్రస్ కావాలి కదా అడ్రస్ని ఇక్కడ ఏమంటామంటే వై స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్ అడ్రస్ అంటాం ఇక్కడ ఐపీ అడ్రస్ అనేది ఇస్తాం ఇది లేకు సంబంధించింది కాదు స్విచ్ని యాక్సెస్ చేయడానికి వాడే అడ్రస్ అనేది ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి రైట్ సో ఇప్పుడు నేను ప్రాక్టికల్లోకి వెళ్ళిపోతానండి సో ఇక్కడ ఈ నెట్వర్కే తీసుకుంటున్నాను నేను సో దీనికి మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందండి రైట్ సో ఇలాగైతే నేను ఒక నెట్వర్క్ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో దీనికి ఐపీ అడ్రస్ ఏమి ఇస్తున్నానంటే ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి క్విక్గా ఇస్తానండి వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ టూ అనేది ఇస్తున్నా గుర్తుపెట్టుకోండి ఈ నెట్వర్క్ అనేది సేమ్ ఉండాలి రైట్ సో ఐపీ అడ్రస్లు మనకి ఏమొస్తాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ టు ఫిఫ్టీ ఫైవ్ వస్తాయి సో సబ్నెట్ మాస్క్ బై డిఫాల్ట్ స్లాష్ ట్వంటీ ఫోర్ కాబట్టి ఇది వచ్చింది సో డిఫాల్ట్ గేట్వే అనే దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం రైట్ సో నెక్స్ట్ మళ్ళీ దీనికి తీసుకున్న డెస్క్ టాప్కి వెళ్ళినా ఐపీ కాన్ఫిగురేషన్లోకి వెళ్ళినా వన్ ఎయింటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ త్రీ ఇచ్చిన రైట్ సో ఐపీ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ తర్వాత చూద్దాం మళ్ళీ దీనికి వెళ్తున్న సర్వర్లోకి డెస్క్ టాప్ ఐపీ కాన్ఫిగరేషన్ సో ఇక్కడ ఏమి ఇస్తున్నా అండి వన్ ఎయింటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ ఫోర్ ఇచ్చిన సో అయిపోయింది ఇప్పుడు చూడండి ఇవన్నీ సేమ్ నెట్వర్క్ డిఫరెంట్ నెట్వర్క్ సేమ్ నెట్వర్క్ ఎందుకు వన్ ఎయింటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ ఇక్కడ కాన్స్టెంట్ ఇక్కడ కాన్స్టెంట్ ఓన్లీ హోస్ట్ పోర్షన్స్ చేంజ్ అవుతాయి పోస్ట్ పోర్షన్లో మనకు టూ ఫిఫ్టీ సిక్స్ ఐపీ అడ్రస్లు వస్తాయి కదా రైట్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్ కమ్యూనికేట్ అవ్వాలి సో కమాండ్ ప్రాంప్లోకి వెళ్ళు కమాండ్ ఏంది పింక్ స్పేస్ డెస్టినేషన్ ఐపీ అడ్రస్ అంటే నేను ఇప్పుడు పీసీ జీరో ఓపెన్ చేసినా కదా పీసీ వన్ ఐపీ అడ్రస్ ఏముంది వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ త్రీ టైప్ చేసినప్పుడు రిప్లై రావాలా వద్దా ఎస్ రిప్లై రావాలి ఎందుకంటే అవన్నీ సేమ్ నెట్వర్క్ కింద ఉన్నాయి మనం ఐపీ అడ్రస్ ఇచ్చినాం బరాబర్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సిస్టమ్కు ఉంది నేను డెస్క్ టాప్కి వెళ్ళిన ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళినా ఇక్కడ ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినా అంటే వన్ ఎయిటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ ఫైవ్ ఇచ్చినా అనుకుందాం ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ మూడు ఐపీ అడ్రస్లు ఈ ఐపీ అడ్రస్ అనేవి సేమ్ నెట్వర్క్ కింద ఉన్నాయా లేవా ఈ ఒక్క పాయింట్ అర్థమైతే ఈరోజు క్లాస్ అజెండా అనేది కంప్లీట్ అయినట్టండి సేమ్ నెట్వర్క్ కింద ఉన్నాయా లేవా ఎస్ సేమ్ నెట్వర్క్ కింద ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ యాజ్ పర్ క్లాస్ ఈ నెట్వర్క్ సేమే ఉండాలి సేమే ఉండాలి సేమే ఉండాలి సేమే ఉండాలి హోస్ట్ అడ్రస్ అనేది జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ ఏదైనా ఉండవచ్చు అయిపోయిందా కానీ ఇక్కడ మీరు కనెక్షన్ చేసినట్టే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి నేను కమ్యూనికేషన్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుందాం ఎట్లా చేయాలి మధ్యలో మనకేం లింక్ లేదు కదా సో జస్ట్ కనెక్షన్ ఇచ్చింది అంటే ఇది ఒక ఆఫీసు ఇది ఒక రూమ్ నెంబర్ ఫోర్ జీరో ఫోర్ ఉంది ఇది ఫోర్ జీరో ఫైవ్లో ఉంది అంటే లోకలే కదా అంటే మీ ఊర్లో ఒక ఇల్లు ఉంది మీ ఇంటి పక్కన ఇల్లు ఇంకొక ఇల్లు ఉంది వాళ్ళు తెలుగు మాట్లాడతారు వాళ్ళ ఇంట్లో ఉండే ముగ్గురు తెలుగు మాట్లాడతారు వీళ్ళు వీళ్ళు ఇంట్లో ఉండే ముగ్గురు తెలుగు మాట్లాడతారు కదా జస్ట్ మీరు ఈ నుంచి వాడి నుంచి వాడి ఇంటి నుంచి వీడికి వీడింటి నుంచి వాడికి పోతే సరిపోతుంది కదా సో దానికోసం నేను కనెక్షన్ తీసుకుంటున్నా నాకు ఏ కనెక్షన్ తెలియకపోతే ఆటోమేటిక్లీ చూసిన కనెక్షన్ టైప్ కొట్టేయండి సో దీని సోర్సు డెస్టినేషన్ సో మీకు టైం ఫార్వర్డ్ గురించి ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటావు కదా ఇది టైం తీసుకుంటుంది గ్రీన్ కలర్గా చేంజ్ అవ్వడానికి సో ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టినంటే వచ్చేసింది రైట్ సో ఇప్పుడు నేనేం చేస్తున్నా ఈపీసీ ఓపెన్ చేస్తున్నా కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన ఇప్పుడు చూడండి ఇది వన్ డాట్ ఫైవ్ ఉంది కదా సో వన్ డాట్ ఫైవ్ టైప్ చేసి ఇప్పుడు పింగ్ అవుతుందా అవ్వదా సేమ్ నెట్వర్క్ అయితే బరాబర్ పింక్ అవుతుంది లేదంటే అవ్వదు రిప్లై వచ్చిందా అంటే మీనింగ్ ఏంది సేమ్ నెట్వర్క్ ఉన్నాయి కాబట్టి లేయర్ టు డివైజెస్ విచ్చెస్ యూజ్ చేసి కనుక్కోవచ్చు ఇప్పుడు చూడండి అసలు ససలైన మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు దీన్ని పీసీలోకి వెళ్ళినా ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళినా ఇక్కడ నేనేం చేసినానంటే టూ డాట్ ఫైవ్ ఇచ్చిన అనుకుందాం రైట్ సో ఇక్కడ ఐపీ అడ్రస్ ఏముంది వన్ డాట్ ఫైవ్ ఉంది కదా సో దీన్ని నేను ఇప్పుడు టూ డాట్ ఫైవ్ ఇచ్చిన ఇప్పుడు చెప్పండి ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ అనేది జరుగుతుందా జరగదా గుర్తుపెట్టుకోండి సేమ్ నెట్వర్క్ ఉన్నప్పుడే మీకు స్విచ్ కాన్సెప్ట్ అనేది వస్తుంది లేదు డిఫరెంట్ నెట్వర్క్ ఉన్నప్పుడు స్విచ్ కాన్సెప్ట్ అనేది పనికిరాదు ఇప్పుడు చెప్పండి సేమ్ నెట్వర్క్ డిఫరెంట్ నెట్వర్క్ ఈడేమో నెట్వర్క్ 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 వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ ఉంది ఇక్కడ వన్ ఏ ఉంది ఇక్కడ వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ ఉంది ఇక్కడ ఏముందండి వన్ ఎయిటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ టూ ఉంది అంటే వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ అనేది డిఫరెంట్ నెట్వర్క్ వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ టూ అనేది డిఫరెంట్ నెట్వర్క్ అంటే ఇళ్ళందరూ తెలుగు వాళ్ళు ఇల్లంతా హిందీ వాళ్ళు ఇప్పుడు నువ్వు తెలుగులో హిందీ వాడితో మాట్లాడినా హిందీ తెలుగు వాడితో మాట్లాడినా ఏం అర్థం కాదు ముక్క కూడా అర్థం కాదు చూద్దాం ట్రై చేద్దాం సో మళ్ళీ పీసీ ఓపెన్ చేసిన రైట్ సో కమాండ్ ప్రాంతంలోకి వెళ్ళినా రైట్ సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన తర్వాత సో ఇప్పుడు నేనేం చేస్తున్నా పింగ్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నా ఇప్పుడు ఐపీ అడ్రస్ ఏంది టూ డాట్ ఫైవ్ ఇంతకుముందు వన్ డాట్ ఫైవ్ ఇచ్చినప్పుడు సేమ్ నెట్వర్క్ కాబట్టి పింగ్ అయింది ఇప్పుడు టూ డాట్ ఫైవ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందో చూడండి కనెక్షన్ ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి ట్రై చేస్తుంది ఓకే ఫైన్ చూద్దాం బై డిఫాల్ట్ ఎన్ని ప్యాకెట్స్ పంపిస్తుంది ఫోర్ ప్యాకెట్స్ పంపిస్తుంది కదా ప్యాకెట్ రీసెట్లో ఫస్ట్ ఇది పంపించింది రీచ్ అవ్వాల సెకండ్ ఇది పంపించింది రీచ్ అవ్వలేదు నెక్స్ట్ ఇప్పుడు ఇదేం చేసింది మళ్ళీ వన్ మోర్ సైమ్ థర్డ్ ప్యాకెట్ పంపించింది అది రీచ్ అవ్వలేదు రైట్ సో నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ పంపిస్తుంది అది కూడా రీచ్ కాకపోతే చల్లగా ఆగిపోతుంది అంటే సెంట్ ఫోర్ రిసీవ్డ్ జీరో మొత్తం ఏమైంది ఫోర్ ప్యాకెట్స్ అనేవి కంప్లీట్గా లాస్ట్ అయిపోయినాయి సో ఇక్కడ ఒక్క పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది డిఫరెంట్ నెట్వర్క్ ఇది డిఫరెంట్ నెట్వర్క్ ఎట్లా డిఫరెంట్ నెట్వర్క్ సో ఈ త్రీ బిట్ నెట్వర్క్ వాల్యూ ఈ త్రీ బిట్ నెట్వర్క్ వాల్యూ అనేది డిఫరెంట్ అంటే ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్లు కమ్యూనికేట్ కావాలంటే మనకి ఎవరు కావాలి లేయర్ త్రీ ఆ లేయర్ త్రీ డివైస్ని మనం ఏమంటారంటే రౌటర్ అంటాం సో దీంట్లో పోతున్న దీన్ని డిలీట్ చేస్తున్నా ఎస్కేప్ కొడుతున్నా ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్ తెలుగుళ్ళు ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్ సో ఇప్పుడు ఏం కావాలి నెట్వర్క్ డివైజెస్లో పో రౌటర్స్ మీద క్లిక్ చేయి ఏదో ఒక వన్ నైన్ ఫోర్ వన్ రైటర్ రౌటర్ అనేది తీసుకుందాం తీసుకున్న తర్వాత ఇప్పుడు కనెక్షన్ ఇవ్వాలి కదా సో నీకు కనెక్షన్ ఏదైతే తెలిస్తే తీసుకో లేదంటే ఆటోమేటిక్లీ చూసిన కనెక్షన్ టైప్ తీసుకో రైట్ సో నేను ఏదో ఒక పోర్ట్ ఇస్తున్నా ఇక్కడ జీ జీరో బై జీరో అనే పోర్ట్ ఇస్తున్నా చూడండి ఇది ఐపీ డ్రెస్ ప్రతి పోట్ అనేది ఐపీ అడ్రస్ ఇది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ చెప్పడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో మనము విఎల్ఎస్ఎం గురించి చదువుకుంటాం కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిండంటే ఇవన్నీ గ్రీన్ కలర్లో వచ్చేసినాయి కదా ఇవి నువ్వు ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ టైం కొట్టినా కానీ ఇప్పుడు ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఉంది కదా చూడండి ఇప్పుడు ఏమైంది థర్టీ అయింది థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ మినిట్స్ థర్టీ సిక్స్ మినిట్స్ ఇట్లా థర్టీ నైన్ మినిట్స్ అయినా కానీ ఇది రెడ్డే ఉంటుంది రేపు వచ్చి ట్రై చేసినా ఇది రెడ్డే ఉంటుంది అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇది ఎల్ త్రీ డివైస్ రౌటర్ అనేది దేని మీద వర్క్ అవుతుంది ఐపీ అడ్రస్ మీద వర్క్ అవుతుంది అంటే ప్రతి ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ అంటే మనకి ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయనేది అర్థం చేసుకోవాలి ఇక్కడ నీకు ఒక పాయింట్ ఏం అర్థమైంటుందంటే రౌటర్ అనే దానికి దేనికి యూజ్ చేస్తాం టు కనెక్ట్ ది డిఫరెంట్ నెట్వర్క్ అనే దానికి యూజ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకున్నారు ఇప్పటి వరకు నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని నెట్వర్క్స్లు ఉంటాయి అంటే ఇప్పుడు ఒక రౌటర్ తీసుకున్నప్పుడు సో ఇలా కనెక్టివిటీ ఉందనుకుందాం అంటే దీనికి ఎన్ని నెట్వర్క్స్ ఉంది ఇది ఒక ఈ వైర్ ఉంది కదా దీన్ని నెట్వర్క్ వన్ అంటాం దీన్ని నెట్వర్క్ టూ అంటాం అంటే టూ నెట్వర్క్స్ ఉన్నట్టు అంటే ఇప్పుడు రౌటర్ తీసుకున్నప్పుడు మనకి ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి ఇది ఒక వైర్ ఉంది కదా సో దీన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ నెట్వర్క్ అంటాం దీన్ని ఏమంటామంటే సెకండ్ నెట్వర్క్ అంటాం గుర్తుపెట్టుకోండి సో వన్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి రైట్ సో ఇలా ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ ఉందనుకుందాం నెక్స్ట్ ఇలా ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ ఉందనుకుందాం ఇలా ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ ఉందాం ఇప్పుడు ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి మీరు ఐడెంటిఫై చేస్తారా చూడండి రౌటర్ నుంచి ఇది ఒక ఇంటర్ఫేస్ ఉంది కదా ఇది ఒక నెట్వర్క్ నెక్స్ట్ ఈ ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్ సేమ్ కనెక్షన్ ఉంది కదా ఇది ఒక నెట్వర్క్ నెక్స్ట్ ఈ రౌటర్ నుంచి ఇంకొక వైర్ ఉందా థర్డ్ నెట్వర్క్ ఈ రౌటర్ నుంచి ఇంకొక వైర్ ఉందా ఫోర్త్ నెట్వర్క్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ నెట్వర్క్స్ ఎన్ని ఉన్నాయి మనకు ఫోర్ అంటే ఫోర్ డిఫరెంట్ నెట్వర్క్స్ని కనెక్ట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం అంటే రౌటర్ యూజ్ చేస్తున్నాం ఈ కినార్ ఈ సినారిలో మనకి ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి ఇదొక నెట్వర్క్ ఇదొక నెట్వర్క్ టూ నెట్వర్క్స్ ఉన్నాయి అంటే రౌటర్ అనేది లేయర్ త్రీ డివైస్ విచ్ వర్క్స్ బేస్డ్ అండ్ వాట్ ఐపీ అడ్రస్ అంటే ఈ ఇంటర్ఫేస్కి మనం ఐపీ అడ్రస్ ఇవ్వాలి ఈ ఇంటర్ఫేస్కి మనం ఐపీ అడ్రస్ ఇవ్వాలి ఇది ఏ నెట్వర్క్ అండి వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ ఈ వాల్యూ ఏది అనేది జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ వరకు చేంజ్ అవుతుంది ఇదే నెట్వర్క్ అండి ఇప్పుడు వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ టూ డాట్ నెట్వర్క్ కదా ఇది హోస్ట్ పోర్షన్ జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ చేంజ్ అవుతుంది అంటే ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేయాలి అంటే మీనింగ్ ఏంటంటే సింపుల్ ఫస్ట్ నువ్వు తెలుగులో మాట్లాడినావు అనుకో ఫస్ట్ వీడు తెలుగోడు 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 ఉంటే వీడికే కమ్యూనికేషన్ అనేది అయిపోతుంది ఇప్పుడు నువ్వు హిందీ వర్డ్తో మాట్లాడినావు అనుకో ఫస్ట్ ఇట్ట పోతుంది స్విచ్కి పోతుంది అరే నీకు హిందీ వచ్చా రాదు అరే నీకు హిందీ వచ్చా రాదు అప్పుడు ఏం చేస్తుంది అరే మాకు ఎవరికి హిందీ రాదు నేను హిందీ ఓటర్తో మాట్లాడుతున్నాను కాబట్టి సో స్విచ్కి తెలియదు సో డైరెక్ట్గా నువ్వు వీడికి పంపించే రౌటర్కి ఇప్పుడు రౌటర్ అనేది వాడు ఏం చేశాడంటే సమూహం ఏం చేశాడంటే నీ హిందీ ఓన్తో మాట్లాడడానికి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాడనేది అర్థం ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎన్ని నెట్వర్క్స్ ఉంటాయి ప్రతి నెట్వర్క్కి ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది ఆ ఇంటర్ఫేస్కి మనం ఐపీ అడ్రస్ అనేది ఇవ్వాలి ఎందుకు లేయర్ త్రీ వర్క్స్ బేస్డ్ అంది ఐపీ అడ్రస్సింగ్ మెకానిజం అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి రైట్ సో ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ లేబుల్స్ ఏం తెలియలేదు అనుకోండి జస్ట్ మౌస్ ఇక్కడ ప్లేస్ అనుకోండి మీకు ఇంటర్ఫేస్ అనేది వస్తుందండి రైట్ సో సమ్ కేసెస్లో రాలేదు అనుకున్నాం అనుకోండి అప్పుడేం లేదండి ఇక్కడ పైన ఉంది కదా ఆప్షన్స్ ఉంది కదా బాగా చూడండి ఆప్షన్స్ ఉంది కదా ఇక్కడ ప్రిఫరెన్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ప్రిఫరెన్స్ మీద ఇంటర్ఫేస్లో సప్పాట్లో ఇక్కడ ఆల్వేస్ షో పోర్ట్ లేవు లీన్ లాజికల్ వర్క్ స్పేస్ ఉంది కదా జస్ట్ దీని మీద క్లిక్ చేయండి క్లోజ్ చేసేయండి ఇప్పుడు చూడండి ఈ పోర్ట్ ఏంది జీ జీరో బై జీరో ఈ పోర్ట్ ఏంది జీ జీరో బై వన్ సింపుల్ అంటే దీనికి ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాతే ఇది గ్రీన్ అవుతుంది దీనికి ఐపీ అడ్రస్ ఇచ్చిన తర్వాతే ఇది గ్రీన్ అవుతుంది రైట్ సో ఇప్పుడు ఇది ఇది ఏ నెట్వర్క్ అండి మీరు అబ్జర్వ్ చేసింది అంటే వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ టూ డాట్ ఈ రేంజెస్ ఇక్కడ ఇక్కడ రేంజ్ ఏముంటుంది ఇక్కడ మన ఇష్టం అంటే జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ ఏదన్నా సైన్ చేసుకో ఎందుకంటే ఎయిట్ హోస్ట్ బిట్స్ కాబట్టి రైట్ సో ఇక్కడ మనకి ఇది ఏ నెట్వర్క్ అనేది వస్తుంది ఇక్కడ రైట్ ఏం నెట్వర్క్ వస్తుంది వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ నెట్వర్క్ ఇక్కడ ఐపీ అడ్రస్లో ఏం రేంజ్ చేయొచ్చు జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఇచ్చుకోవచ్చు అనే పాయింట్ అయితే మనకు తెలుసు రైట్ సో ఓకే ఫైన్ సో జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఇవ్వచ్చు ఇప్పుడు నీకు ఆల్రెడీ వన్ డాట్ టూ వన్ డాట్ త్రీ వన్ డాట్ ఫోర్ యూజ్ చేసినా కదా ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ జీ జీరో వై జీరోకి ఐపీ అడ్రస్ ఇవ్వాలి దానికి ఏం చేస్తామంటే జస్ట్ దీని మీద క్లిక్ చేయండి మీకు టూ వేస్లో చెప్తానండి ఇక్కడ రైట్ సో మనం జనరల్గా అయితే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఇవ్వచ్చు కానీ ఇది రియల్ టైంలో అయితే వాడమండి కమాండ్ లైన్ అయితే నేర్చుకోవాలి కంపల్సరీ సో ఫస్ట్ కాన్ఫిగరేషన్ మోడ్లో ఒకటి చెప్తా సీఎల్ఐ మోడ్లో ఇంకొకటి చెప్తా సో ఇప్పుడు కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళినావు కదా ఆ ఇంటర్ఫేస్ ఏంది జీ జీరో బై జీరో కదా ఇక్కడ ఉంది జీ జీరో బై జీరో ఉంది రైట్ సో దాని మీద క్లిక్ చేయి బై డీఫాల్ట్ ఇది ఏ స్టేట్లో ఉంటుంది నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేసినావు అంటే ఆఫ్ స్టేట్లో ఉంటుంది దీన్ని ఏం చేయాలంటే నువ్వు ఆన్ స్టేట్లోకి చేయాలి ఆన్ స్టేట్లో చేసినాక ఏం ఐపీ అడ్రస్ ఇద్దాం అనుకుంటున్నావు ఏదో ఒకటి వన్ నైంటీ టూ జనరల్గా మనం ఏమి ఇస్తామంటే ఫస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ కానీ లాస్ట్ యూజబుల్ ఐపీ అడ్రస్ కానీ ఇస్తారండి రౌటర్కి రైట్ సో సబ్నెట్ మాస్క్ ఏంది క్లాస్ కాబట్టి టూ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ అంటే దీనికి నేను ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చిన వన్ డాట్ వన్ అనేది ఇచ్చిన రైట్ సో ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చిన ఇక్కడ వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ అంటే దీని మీనింగ్ ఏంది ఇది వన్ డాట్ నెట్వర్క్ కాబట్టి ఇది వన్ డాటే ఇవ్వాలి అంటే ఇక్కడ దీని నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ లేకపోతే నీ డెస్టినేషన్ డివైస్ ఇక్కడ రౌటర్కి వెళ్ళిపోమని సో ఇది ఏ నెట్వర్క్ ఇది టూ డాట్ నెట్వర్క్ కదా సో ఇక్కడ మనం అసైన్ చేసే ఐపీ అడ్రస్ ఏమి ఇవ్వాలి టూ డాట్ నెట్వర్క్ ఇంకా జీరో టు టూ ఫిఫ్టీ ఫైవ్ నీకేది కావాలంటే అది ఫ్రీ ఉండే ఐపీ అడ్రస్ ఇచ్చేసుకో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఐపీ అడ్రస్ ఇస్తున్నా లేదంటే లాస్ట్ ఐపీ అడ్రస్ అలా ఇస్తారు నార్మల్గా అయితే రైట్ సో ఇప్పుడు దీనికి జీ జీరో బై వన్ కదా సో ఇక్కడ జీ జీరో బై వన్ మీద క్లిక్ చేసి నువ్వు ఉంటే సరిపోతుంది సో నేను ఇంకొక వేలో చెప్తానండి ఇది ఇంపార్టెంట్ సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళైతే మనం చెయ్యొచ్చు కానీ ఇదంతా ఎఫెక్టివ్ కాదు అంటే టైంబింగ్ పనికి వస్తుంది కానీ నెట్వర్క్ ఇంజనీర్గా అంటే తోప్ నెట్వర్క్ ఇంజనీర్ కావాలంటే ఇది అసలుకి పనికిరాదనే పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి సో దానికి మనం సిఎల్ఐకి వెళ్ళాలి సో సిఎల్ఐలోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకు తెలుసు కదా ఫస్ట్ ఎలా ఉంటుందంటే నేను చూపిస్తాను నేను ఆల్రెడీ చేసిన కాబట్టి ఇలా వస్తుంది ఫస్ట్ ఇంటర్ఫేస్ అలాగొస్తుంది సో ఇది ఫస్ట్ మనం ఏం కమాండ్ టైప్ చేయాలి ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో పోవడానికి ఎనేబుల్ సో కాన్ఫిగరేషన్ మోడ్లోనే కదా మనం ఏమన్నా చేయాలంటే చేయడానికి సో దానికి కమాండ్ ఏం టైప్ చేయాలి కాన్ఫిగర్ టెర్మినల్ టైప్ కమాండ్ చేయాలని ఇంతకుముందు స్విచ్ క్లాస్లో నేర్చుకున్నామండి మీరు అది చూడకుండా డైరెక్ట్గా ఇక్కడ వచ్చినారంటే దయచేసి ఆ క్లాస్కి వెళ్ళి చూడండి ఇక వీ వీటి గురించి నేను అక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి రైట్ సో ఇప్పుడు మనకేం చేస్తున్నాం ఆ ఇంటర్ఫేస్ ఏంది ఇప్పుడు చూడండి ఆ ఇంటర్ఫేస్ ఏంది జీ జీరో బై వన్ కదా జస్ట్ టైప్ చేయండి నీకు కమాండ్ తెలియకపోయింది అనుకో ట్యాబ్ కొట్టు ఇంటర్ఫేస్ వస్తుంది నెక్స్ట్ కమాండ్ తెలియకపోతే షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకో సో ఇన్ని సబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అని రైట్ సో నాకు ఇంటర్ఫేస్ ఏంది జీ జీరో బై వన్ కదా అంటే నువ్వు ఈ ఇంటర్ఫేస్ లోపలికి వెళ్ళిన తర్వాత సో ఐపీ అడ్రస్ ఏమి ఇవ్వాలనుకుంటున్నావు ఐపీ స్పేస్ ఏడీఏడి టైప్ చేసి ట్యాబ్ కొట్టు ఐపీ అడ్రస్ సో ఐపీ అడ్రస్ ఇంతకుముందు ఏమి ఇచ్చినావు నీకు గుర్తుందా కాన్ఫిగరేషన్లోకి వెళ్ళినప్పుడు ఈ జీ జీరో బై జీరోకి ఇంటర్ఫేస్ ఏంది జీ జీరో బై జీరో ఐపీ అడ్రస్ ఏంది వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ ఇచ్చినావు సబ్నెట్ మాస్క్ టూ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ డాట్ జీరో ఇచ్చినావు కదా ఇది సేమే ఇంటర్ఫేస్ జీ జీరో బై జీరో రాసినావు దానికి ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినాం వన్ డాట్ వన్ సబ్నెట్ మాస్క్ ఇవ్వాలి అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ కూడా అదే ఇస్తున్నాం రైట్ సో ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే నేను ఫైన్ ఇది పోయింది మళ్ళీ పోతున్నా రైట్ సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఇంటర్ఫేస్ జీ జీరో బై వన్ అనే కమాండ్ టైప్ చేసి ఒక నిమిషం ఎస్ రైట్ సో ఇంటర్ఫేస్ జీ జీరో బై జీరో ఇలా రాసుకోలేదంటే నువ్వు ఐఎన్టీ టైప్ చేసినా కానీ ఇంటర్ఫేస్ అనేది వస్తుంది సో జీ జీరో బై వన్ కదండి రైట్ సో ఐపీ అడ్రస్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాం యాడ్ కొట్టి ట్యాప్ కొట్టండి సో వన్ ఎయింటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ టూ డాట్ వన్ అనేది ఇస్తున్నాం సో ఇచ్చిన తర్వాత ఫాలోడ్ బై తెలియకపోతే షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ కొట్టు సబ్నెట్ మాస్క్ అడుగుతుంది సబ్నెట్ మాస్క్ బై డీఫాల్ట్ క్లాసిక్ ఏమొస్తుంది టూ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ డాట్ జీరో చూడండి ఇది ఇంకా రెడ్ కంబర్ కలర్లోనే ఉంది రైట్ సో ఎంటర్ కొట్టు ఇంకా గ్రీన్ కలర్లో ఎందుకు చేంజ్ కాలేదు అని నువ్వు అడిగితే బై డీఫాల్ట్ ఈ పోర్ట్స్ అనేటివి ఆఫ్ స్టేట్లో ఉంటాయి అంటే షట్డౌన్ మోడ్లో ఉంటాయి సో దాన్ని ఎనేబుల్ చేయడానికి నువ్వు యూజ్ చేసిన కమాండ్ ఏంటంటే నో స్పేస్ షట్డౌన్ అంటే షట్డౌన్లో ఉంది కదా బయటికి తీసుకొచ్చారా అని ఎంటర్ కొట్టు ఇప్పుడు చూడు గ్రీన్ కలర్గా చేంజ్ అయిపోయింది సో మీకు ఇంకా డౌట్ ఉంటే కాన్ఫిగరేషన్లో పోయినా సో ఇది మాన్యువల్గా ఇచ్చిన కదా నేను మళ్ళీ జీ జీరో బై వన్కి పోతే చూడండి ఆటోమేటిక్గా కాన్ఫిగర్ చేసుకోండి ఈ టూ వేస్లో చేయించండి మీరు కొత్త అయితే కాన్ఫిగరేషన్ యూజ్ చేయండి బట్ సీఎల్ఐ నేర్చుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంది సో ఇప్పుడు మనము ఈ టూ డాట్ ఫైవ్తో వన్ డాట్ టూ అనేది కమ్యూనికేట్ అవుతుందా అవ్వదా అనేది చూద్దాం రైట్ సో మళ్ళీ నేను కమాండ్ ప్రాంప్లోకి వెళ్తున్న సేమ్ కమాండ్ అనేది టైప్ చేస్తున్నా రైట్ సో జస్ట్ గివ్ మీ సెకండ్ సో టైప్ చేస్తున్నప్పుడు ఏమైంది ఎంటర్ కొట్టినా సక్సెస్ అవుతుందా లేదా ట్రై చేస్తుంది పింగింగ్ అవ్వడానికి రిక్వెస్ట్ అయిన ఒకటి అంటే ఫెయిల్ అయింది మళ్ళీ రిక్వెస్ట్ అయిన ఒకటి మళ్ళీ ఫెయిల్ అయింది మళ్ళీ ఫెయిల్ అయింది బై డిఫాల్ట్ ఫోర్ ప్యాకెట్స్ పంపిస్తుంది ఫోర్ సార్లు ట్రై చేస్తుంది ఫోర్ టైం ట్రై చేస్తుంది మళ్ళీ ఫెయిల్ అయిపోయింది అంటే లాస్ట్ హండ్రెడ్ పర్సెంట్ లాస్ట్ అంటే నేను ఏంది డిఫరెంట్ నెట్వర్క్ రౌటర్ ఇచ్చిన రౌటర్కి ఇంటర్ఫేస్ కాన్ఫిగరేషన్ చేసినా ఎందుకు ఫెయిల్ అయింది అంటారు అంటే ఇక్కడ ఇంకొక మతలబ్బు ఉందండి ఆ మతలబ్ ఏంటంటే ఇప్పుడు ఈ నెట్వర్క్ తీసుకున్నారు కదా మీరు అంటే ఇప్పుడు వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ వన్ డాట్ త్రీతో కమ్యూనికేట్ అవ్వాలనుకో ఫస్ట్ స్విచ్కి పోతుంది స్విచ్కి తెలిసి ఎక్కడికి పంపించాలి ఇక్కడికి పంపించేస్తుంది ఒకవేళ నువ్వు అంటే సెర్చ్ చేసే డివైజ్ అనేది నీ లోకల్ నెట్వర్క్లో లేదు నీ లోకల్ నెట్వర్క్లో లేదు అనుకో అప్పుడు ఏమవ్వాలి ఇక్కడెక్కడో ఉంటుంది వేరే నెట్వర్క్లో ఎక్కడో ఉంటుంది సో ఫస్ట్ అయితే నువ్వు బయటికి పోవాలి కదా మీ ఊర్లో నుంచి ఇంకొక ఊరికి మీ ఊరికి ఎగ్జిట్ పాత్ ఉంటుంది కదా ఏదో ఒక రోడ్డు ఆ రోడ్డు ఇది దీనికి ఐపీ అడ్రస్ ఇచ్చినా ఓకే కానీ నువ్వు ప్రతి సిస్టమ్కి చెప్పాలా ఏమని చెప్పాలంటే అరే ఒకవేళ నాది లోకల్ నెట్వర్క్ కాకపోతే నువ్వు ఎక్కడికి పోవాలంటే డైరెక్ట్గా నన్ను ఇక్కడికి తీసుకోబో మా ఊరు పొలిమేరకి మా ఊరు పొలిమేర నుంచి నేను ఇంకొక ఊరికి వెళ్తాను అది మీనింగ్ ఇక్కడ సో అంటే ఇక్కడ ఒక్క పాయింట్ మనం ఏం మిస్ చేసినామంటే ఈ వన్ డాట్ టూ ఉంది కదా సో ఇక్కడ ఇక్కడికి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్స్ ఉంది కదా ఇక్కడ ఒక్క పాయింట్ ఏంది మిస్ అంటే డిఫరెంట్ నెట్వర్క్స్తో కమ్యూనికేట్ అవుతున్నా కాబట్టి డిఫాల్ట్ గేట్ వే కూడా కావాలి అంటే ఈ నెట్వర్క్లో కానప్పుడు ఎక్కడికి వెళ్ళిపోవాలి అనే ఇన్ఫర్మేషన్ అనేది జీ జీరో బై జీరో దాని ఐపీ అడ్రస్ ఏంది వన్ ఎయింటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ సో ఇది కంపల్సరీ రైట్ సో లేదంటే పింక్ కాదు మీరే చూసిండ్రు ఇది అయిపోయిందా సో దీనికి అలాగే వన్ డాట్ వన్ ఇవ్వండి దీనికి అలాగే వన్ డాట్ వన్ ఇవ్వండి సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఇక్కడ ఏం రాయాలో ట్రై చేయండి ఏం రాయాలి వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్ ఎయిట్ డాట్ వన్ డాట్ రాసిందంటే మళ్ళీ పప్పులో కాలేసినట్టు అండి ఇది టూ డాట్ నెట్వర్క్ ఈ టూ డాట్తో నువ్వు కమ్యూనికేట్ చేసినప్పుడు నీ లోకల్ ఏరియాలో లేకపోతే ఈ ఇంటర్ఫేస్కి వెళ్ళిపో దాని తర్వాత ఇది చూసుకుంటాదని మీని మీనింగ్ అంటే ఇక్కడ టూ డాట్ వన్ ఏ కదా దీని ఇంటర్ఫేస్ ఇచ్చినాం సో ఇక్కడ టూ డాట్ వన్ అనేది రాయండి సో అయిపోయిందా డిఫాల్ట్ గేట్ వే కూడా ఇచ్చినామండి సో మళ్ళీ నేనేం చేస్తానంటే కనెక్టివిటీ ఉందా లేదా ట్రై చేస్తున్నాం సో మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి పోతున్నా సో మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి సేమ్ ఐపీ అడ్రస్ టైప్ చేస్తాను ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో ఫెయిల్ అయింది రైట్ సో మనకి ఇప్పుడు ఏమొచ్చింది రిప్లై అనేది వచ్చింది రైట్ సో రిప్లై అనేది వచ్చింది సో మీకు డౌట్ ఉంటే నేను ఎస్కేప్ కొట్టా సో ఫస్ట్ ప్యాకెట్ రిప్లై వచ్చిందా సెకండ్ ప్యాకెట్ రిప్లై వచ్చిందా రైట్ సో అలా మనకు సెండ్ ఫోర్ రిసీవ్డ్ ఫోర్ వచ్చి సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది మనకు రావడం అనేది జరిగింది మీకు ఇంకా ప్యాకెట్ ఎట్లా పోతుందో అంటే సో సిమ్లేషన్ మోడ్ తీసుకుంటున్నా నేను ఒక ప్యాకెట్ తీసుకుంటున్నా ఇవన్నీ నా ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినానండి ప్రతి క్లాసు ఆ నెక్స్ట్ క్లాస్కి రిలేటెడ్ ఉంటుందనే అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి రైట్ మీరు కంప్లీ కంప్లీట్గా సీసీఎన్ఏ కోర్సు నేర్చుకోవాలి నెట్వర్కింగ్ జాబ్ కొట్టాలి నెట్వర్కింగ్ కాన్సెప్ట్ అనుకున్నప్పుడు అయితే ఈ వీడియో సిరీస్ మొత్తం మీరు చూడండి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నానండి రైట్ సో చూడండి మనకు అక్నాలజ్మెంట్ అనేది బ్యాక్ వస్తుంది రైట్ సో అక్నాలజ్మెంట్ బ్యాక్ వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్ అనేది జరిగింది రైట్ సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఇది గురించి ఏం డిస్కస్ చేసుకుందాం అనుకున్నామండి మనం ఫైనల్గా సో రైట్ సో యాక్సెస్ చేసినప్పుడు టెల్నెట్ ప్రోటోకాల్ రిమోట్ యాక్సెస్ ఎక్సెస్సెస్ ప్రోటోకాల్ చేసినప్పుడు సో అయితే మనం డైరెక్ట్గా యాక్సెస్ చేసేయవచ్చు ఎందుకంటే ప్రతి రౌటర్కి ఐపీ అడ్రస్ ఉంటుంది కానీ స్విచ్ అనే దానికి మ్యాక్ అడ్రస్ ఉంటుంది కాబట్టి సో దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఒక అడ్ర అడ్రస్ ఇస్తాం ఆ అడ్రస్ అనేది స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్ అది అది యాక్సెస్ చేయడానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి సో దానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళండి స్విచ్ మీద క్లిక్ చేయండి సో సిఎల్ఐకి వెళ్ళండి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ నేర్చుకోవాలండి మీరు తప్పదు సో ఇప్పుడు ఎంటర్ప్రైజ్ చేయండి కమాండ్ ఏంది ఫస్ట్ ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో పోవడానికి ఎనేబుల్ తర్వాత కాన్ఫిగరేషన్ మోడ్లో పోవడానికి కమాండ్ అయిందండి కాన్ఫిగర్ టర్నల్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు దీనికంటే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూపిస్తాను సో కమాండ్ వ్యూ చేయాలంటే ఏ మోడ్లో ఉండాలి ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో ఉండాలి కాన్ఫిగర్ చేయాలంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి పోవాలి సో అడ్వాన్స్ మోడ్ నుంచి ముందు మోడ్కి పోవాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి ఎగ్జిట్ మోడ్ దీనికి ఒక సపరేట్ క్లాస్ తీసుకున్నా సో ప్లీజ్ అదైతే వాచ్ చేయండి రైట్ సో ఇప్పుడు నేను ఏంటంటే షో ల్యాన్ అని కొట్టాను అనుకోండి వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ సో చేసినప్పుడు మీకు చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది ఈ స్విచ్లో ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి మీకు ఎన్ని పోర్ట్స్ ఉన్నాయి మీకు చూడండి ఎఫ్ఏ జీరో బై వన్ నుంచి ఎఫ్ఏ జీరో బై ట్వంటీ ఫోర్ రెండు గిగా బయట నెట్ పోర్ట్స్లు ఉన్నాయి అంటే ప్రతిదీ ఒక గ్రూప్ కిందకి వచ్చింది అంటే ఇక్కడ నేను ఇరవై నాలుగు సిస్టమ్లు కనెక్ట్ చేయొచ్చు ప్రతి ఇరవై నాలుగు సిస్టమ్లు ఒకదాని నుంచి ఇంకోదానికి కమ్యూనికేట్ అవుతాయి అనేది మీనింగ్ రైట్ సో ఇది దీని మీనింగు రైట్ బై డిఫాల్ట్ నేమ్ ఏముంది వీల్యాన్ నేమ్ వీల్యాండ్ వన్ అనేది డిఫాల్ట్ నేమ్ రైట్ సో ప్రతిదీ ఒకదాంతో ఇంకొకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి సో నెక్స్ట్ ఏం చేశానంటే వీటిని డిఫరెంట్ డిఫరెంట్ గ్రూపుల్లో పెడతా అది డిఫరెంట్ కాన్సెప్ట్ అది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అది తర్వాత చూసుకుందాం రైట్ సో బై డిఫాల్ట్ వీలని ఏముంటుందండి వీల్యాండ్ వన్ ఈ వీల్యాన్ వన్కి మనం ఐడెంటిఫై చేయడానికి ఒక ఐపీ అడ్రస్ అనేది ఇవ్వాలి సో దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి కంట్రోల్స్ ఇగొట్టండి సో కాన్ఫిగరేషన్ టర్మినల్ అయితే పోవాలండి కాన్ఫిగర్ టర్మినల్ సో కాన్ఫిగరేషన్ మోడ్ పోయిన తర్వాత దేనికి ఇంటర్ఫేస్ ఇప్పుడు విలాన్ బై డిఫాల్ట్ వీల్యాన్ ఏముంటుందని చెప్పినా విలాన్ వన్ సో దీనికి ఐపీ అడ్రస్ ఇవ్వాలి అంతే కదా ఐపీ అడ్రస్ ఏ ఐపీ అడ్రస్ ఇద్దాం ఈ సిరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఎయిటీ లాస్ట్ ఐపీ అడ్రస్ వాడినా మీ ఇష్టం ఏదైనా వాడుకోండి వన్ డాట్ టూ ఫిఫ్టీ ఫైవ్ అనేది బ్రాడ్కాస్ట్ కదా టూ ఫిఫ్టీ ఫోర్ అనేది వాడినా సబ్నెట్ మాస్క్ ఏమొస్తుంది టూ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ ఫైవ్ డాట్ జీరో అయిపోయిందా నో షట్డౌన్ కొట్టినారంటే ఏమన్నా షట్డౌన్ ఉన్నా కానీ బయటకు వచ్చేస్తుంది ఈ త్రీ కమెంట్స్ అనేది ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నువ్వు ఈవీ అని వన్ అనేది యాక్సెస్ చేయడానికి ఈ పోర్ట్స్ అన్ని యాక్సెస్ చేయడానికి మనకు ఒక అడ్రస్ కావాలి ఎందుకంటే టెల్నెట్ ప్రోటోకాల్ ఎస్ఎస్ఎస్ ప్రోటోకాల్ వాడినప్పుడు ఐపీ అడ్రస్ ఈ ఐపీ అడ్రస్ దీన్ని యూజ్ చేసుకొని మనం స్విచ్ను అనేది రిమోట్ యాక్సెస్ అనేది చేస్తామనేది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ క్లాసుల్లో చూద్దాం ఒక త్రీ క్లాసెస్ తర్వాత టెల్నెట్ ప్రోటోకాల్ ఎట్లా వాడాలి ఎస్ఎస్హెచ్ ప్రోటోకాల్ ఎట్లా వాడాలి రిమోట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి అవైతే మనం చూద్దామండి రైట్ సో అయిపోయిందా నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కూడా డిఫాల్ట్ రౌటర్ సెట్ చేయాలనుకోండి మళ్ళీ కాన్ఫిగరేషన్ పోయింది ఐపీ స్పేస్ డిఫాల్ట్ గేట్వే వే ఇస్తామండి ఇదే కదా వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ వన్ డాట్ వన్ అంటే ఈ స్పిచ్లో ఇక్కడ రిలేట్ కాకపోతే వడికి వెళ్ళిపో దీన్ని ఏమంటారంటే డిఫాల్ట్ గేట్వే అంటాం సో జస్ట్ అంటర్ కొట్టు అయిపోయింది నీకు డౌట్ ఉందంటే మళ్ళీ ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్లో మోడ్లోకి వెళ్ళి షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమెంట్ టైప్ చేసినాం అంటే బరాబర్ నీకు ఎన్ని ఇంటర్ఫేసులు ఉన్నాయి అవన్నీ వస్తున్నాయి కదా చూడండి ఇంటర్ఫేస్ వీలైనా ఐపీ అడ్రస్ ఏమి ఇచ్చినాం ఇది ఇచ్చినాం రైట్ సో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా వీడియోస్ చూస్తున్నారు మీకు నెట్వర్కింగ్ గురించి ఐడియా లేదనుకో ఇప్పుడు వీ లాన్ వన్లో ఒక తప్పు అయిపోయి అడ్రస్ ఇచ్చినాం అనుకో మళ్ళీ కమాండ్లో టైప్ చేసినాం అనుకో రైట్ అవుతుంది అర్థమవుతుందా మళ్ళీ ఇదే కమాండ్ మళ్ళీ టైప్ చేయండి ఇప్పుడు వన్ డాట్ టూ ఫిఫ్టీ ఫోర్ బదులు వన్ డాట్ ఫైవ్ సిక్స్ ఇచ్చినాం అనుకో ఇది ఓల్డ్ది ఎగ్జిట్ అయిపోయి న్యూస్ వచ్చేస్తుంది రైట్ సో ఇంకొక లేదంటే డిలీటే చేసేయాలనుకో ఇంటర్ఫేస్ వీ లాన్ వన్ నెక్స్ట్ కమాండ్ వచ్చి నో ఐపీ అడ్రస్ అనుకుంటున్నాం అనుకో ఈ వీలన్ వన్ నుండి ఐపీ అడ్రస్లు అన్నీ పోతాయి ఇవి మనం నెక్స్ట్ క్లాసుల్లో అనేది ప్రాక్టికల్గా చూద్దామండి రైట్ సో ఈ వీడియోలు మీరు సేమ్ నెట్వర్క్కి డిఫరెంట్ నెట్వర్క్కి డిఫరెంట్ అనేది అర్థం చేసుకున్నారు అనుకుంటున్నా సో నెక్స్ట్ ఎప్పుడు స్విచ్ యూజ్ చేయాలి ఎప్పుడు రౌటర్ యూజ్ చేయాలనేది నేర్చుకుంటున్నా నేర్చుకున్నారని అనుకుంటున్నా సో వీలనేది క్రియేట్ చేయాలి అంటే వీలానికి ఐపీ అడ్రస్ ఎందుకు క్రియేట్ చేయాలి రిమోట్ యాక్సెస్ కోసం అనే దాని గురించి నేర్చుకున్నాం సో ఇప్పుడు మీరు ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయి కూడా నేర్చుకున్నారు కదా సో ఇది బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం నెక్స్ట్ క్లాస్లో వీల్యాన్ గురించి ఆ నెట్వర్క్స్కి ఎలా సో సారీ వీలాన్ కాదండి వేరియబుల్ అండ్ సబ్నెట్ మాస్కింగ్ అనే దాని గురించి ఇవన్నీ మీకు బేసిక్ పాయింట్స్గా అక్కడ వర్క్ అవుతాయండి సో మీకు హోప్ ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నా సమ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు నేర్చుకున్నారనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దండి సో థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్ ఫర్ యువర్ సపోర్ట్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్